అందరికీ నమస్కారం. ఈ థియేటర్కి నాకు, ఈ ప్లేస్కి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఈ థియేటర్కి రావడం ఇదే మొదటిసారి, కానీ ఇక్కడే ఇంతకు ముందున్న సత్యం థియేటర్లో నా లైఫ్ అంతా సినిమాలు చూస్తూ పెరిగాను. సో ఈ ప్లేస్కి ఈరోజు ఇక్కడికి ఇలా వచ్చి మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి టీం గురించి, ట్రైలర్ గురించి కూడా ఐ వాంట్ టు షేర్ సంథింగ్. నాకు సాధారణంగా నాకు నరేష్ ఎప్పుడు నన్ను ఎప్పుడు ఇలాంటి ఒక దానికి ఎప్పుడు అడగడు జనరల్గా, అండ్ అడిగాడంటేనే ఈ సినిమా తన మనసుకి చాలా క్లోజ్ అని నాకు అర్థమైపోయింది. అండ్ అది కుడ్ బి ద టైటిల్ ఆల్సో, డాడ్ డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ మళ్ళీ వాడటం వల్ల ఒక స్పెషల్ ఎమోషనల్ కనెక్షన్ ఉందనుకుంటున్నాను. అండ్ ఈ నరేష్ విషయంలో నేనే ఒక రకంగా నేనే తన్ని కామెడీకి ఒక బ్రేక్ తీసుకోమని నేనే తన్ని పుష్ చేశాను అట్ వన్ టైం. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ చేస్తుండేవాడు, అండ్ ఎంత మంచి ఆర్టిస్టో తెలుసు నరేష్ నాకు. తను డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని నేనే కొంచెం పుష్ చేస్తుండేవాడిని. అయితే ఈరోజు అక్కడ కూర్చొని ఈ ట్రైలర్ చూస్తుంటే వాడి కామెడీని నేనే మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ సో పూర్తిగా కూడా అవాయిడ్ చేయొద్దు, అలా ఆల్టర్నేట్ సినిమా కామెడీ చేసుకుంటూ వెళ్ళు. సో జెర్సీ 2 అంట నేను లేనుగా, అయిపోయింది కదా, మరి 2 ఎవరితో చేస్తారు చేసుకోండి. అందరూ కోరస్లో అసలు ఏమి వినపడట్లేదు, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. ఈ సినిమా ఒక చాలా సరదాగా, చాలా హాయిగా నేను కూర్చున్నంతసేపు ఆ ట్రైలర్లో ఉన్న జోక్స్ కానీ బేసిక్ ఐడియా ఏదైతే ఉందో పెళ్ళి, అది ఐఎమ్ ష్యూర్ అందరు చాలా రిలేట్ అవుతారు. అండ్ చాలా ట్రైలర్ని బాగా ఎంజాయ్ చేశాను, అండ్ సినిమాని కూడా మే థర్డ్ రోజు థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకున్నాను నరేష్తో కలిసి సినిమా చూసి. అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఐ ఆల్రెడీ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీబడి సేయింగ్ నరేష్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది యాక్టర్గా పర్ఫార్మర్గా, దాన్ని ఒకటి అడుక్కు అనేది ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అండ్ ఫార్యా, యూ హ్యావ్ సచ్ ఎ క్యూట్ స్మైల్. వన్ సెకండ్ ఫస్ట్ నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. మీరు యూఆర్ సచ్ blessing to have for you know, even for like, share, subscribe, you did this, you came, you did this for us, for starting off like actors like me, Santosh, Naveen, for us someone like you coming and supporting us and inspiring us to do this, it's really lovely. Thank you so much. Vaare degar kosam tension ostundi va Naresh Farya pakka nilabadi నాని గారు మనల్ని క్లోజ్ అప్ పెడితే ఆ ఫోటోలో నేను ఉండను, నాకు తెలుసా విషయం కాదు, మనందరిని తలెత్తుకునేలా చేస్తున్నారు వీళ్ళు, మనందరిని తలెత్తుకునేలా చేస్తున్నారు. నేను కలవడానికి వచ్చినప్పుడు కూడా దూరం నుంచి ఆగిపోయి హాయ్ చెప్పా, దగ్గర దాకా వెళ్తే బాగోదే అని చెప్పి. సరే, ఎనీవే, సో ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్ హియర్. చోట గారు ఆల్ ది వెరీ బెస్ట్, ద ప్రొడ్యూసర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఐ విష్ యూ అ బ్లాక్ బస్టర్ సక్సెస్. అండ్ రవి గారు ఎప్పటి నుంచో అసిస్టెంట్ డైరెక్టర్ రోజుల నుంచి తెలుసు, ఆయన చిన్న ఆయన ఇంటికి కూడా ఒకసారి బైక్ మీద తీసుకెళ్లారు, చాలా మాట్లాడుకున్నాం సినిమాల గురించి, బట్ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు. అండ్ సూర్య, ఈ సినిమా కెమెరామెన్, నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఫ్రెండ్, ఇప్పుడు ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ టు సీ హిమ్ హియర్. చాలా అలా ఖాళీగా ఉండి చాలా సినిమా టాపిక్లు మాట్లాడుకునే వాళ్ళం. ఇది 5th ఫిల్మ్ అంటే సూర్యకి కెమెరామెన్గా, ఐఎమ్ ఆల్సో 30 ఫిల్మ్స్ డౌన్, సో వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ టు డైరెక్టర్ మలి గారు, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. దిస్ లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్, వెరీ ఫ్రెష్ అండ్ నైస్. అండ్ డెఫినెట్గా ఈవీవీ గారి బ్లెస్సింగ్స్ అయితే మీకు మొత్తం టీంకి ఉంటాయి కాబట్టి ఐ విష్ యూ ఆల్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. అండ్ మీ అందరికీ ఈరోజు ఈ ఈవెంట్కి థియేట్రికల్ ట్రైలర్ మనం చూసిన ట్రైలర్ హైలైట్ అయితే తెర ముందు మీరందరూ హైలైట్. మీరందరూ ఇచ్చిన ఒక ఎనర్జీ, ఈ ఎనర్జీతో టీం ముందుకి చాలా పాజిటివిటీతో ముందుకెళ్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్. థ్యాంక్స్ అ లాట్.
థ్యాంక్ యూ సో మచ్ నానిగారు. ఇవాళ మీ ప్రెజెన్స్ మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది, అండ్ ఎంటైర్ టీమ్ని కూడా బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇప్పుడు కొంచెం సేపట్లో క్యూఎన్ఏ కూడా స్టార్ట్ అవుతుందండి. సో రిక్వెస్టింగ్ మీడియా వాళ్ళందరినీ కూడా రెడీ అవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ నానిగారు ఫర్ జాయినింగ్ అస్. సో ఆ ఒక్కటి అడకు ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ కూడా సూపర్ హ్యాపీ అని చెప్పేసి, మరి రిలీజ్ డేట్ ఆల్రెడీ చెప్పేశాం కదా, May 3rd. నా కూడా మీరందరూ థియేటర్స్కి ఇలానే రావాలి, ఇలానే మీరందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.